హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సునీల్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్ అయితే రియల్మీ బ్రాండ్కి సంబంధించిన రియల్మీ సిక్స్ అన్బాక్సింగ్ అయితే మనం ఈ రోజు ఈ ఎపిసోడ్లో చూద్దాము సో దీని స్పెసిఫికేషన్స్ ఏంటి దీని అంత ప్రైజ్లో లాంచ్ చేశారు ఇది వాల్యూ ఫర్ మనీ ఫోర్ అవునా కాదని చెప్పేసి మనం ఈ రోజు ఈ ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ మొబైల్ నాదైతే కాదు మా ఫ్రెండ్ గిరిక్ అయితే నేను సజెస్ట్ చేయడం జరిగింది సో తనైతే ఈ మొబైల్ అయితే పర్చేజ్ చేశాడు సో మీ అందరి తరపున అండ్ నా తరపున కూడా గిరికైతే స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ సో ఇక లేట్ చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బట్టన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఫైనల్ గా బాక్స్ అయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇది మొత్తం ఎల్లో కలర్ అయితే ఇచ్చారు అలాగే మనం టాప్ లో చూసుకుంటే నెంబర్ వన్ క్వాలిటీ అని రాశారు మిడిల్ లో సిక్స్ అని ఉంది అలాగే బాటంలో మనకి మీ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది దీని రైట్ సైడ్ ఆఫ్ ది బాక్స్ మనం చూసుకున్నట్టయితే మీ అని బ్రాండింగ్ అయితే రాస్తుంది అక్కడ మనకి సీల్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు దీని లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాక్స్ కూడా మనకి రియల్మీ అని రాశారు సో ఇక్కడ టాప్ ఆఫ్ ది బాక్స్ మనం చూసుకున్నట్టయితే ఒక స్టిక్కర్ ని ప్రొవైడ్ చేశారు బాటమ్ ఆఫ్ ద బాక్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రైస్ అయితే మెన్షన్ చేశారు అలాగే కెమెరాకి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు ఇంకా మనం ఈ మొబైల్ యొక్క బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరాతో తో వస్తుంది అలాగే మనకి నైన్టీ హెచ్ స్మూత్ రీఫ్రెష్ అయితే సపోర్ట్ చేస్తుంది అలాగే మనకి థర్టీ వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అలాగే ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎంఎహెచ్ బ్యాటరీని అయితే దీంట్లో మనకి ప్రొవైడ్ చేశారు అలాగే మనకి ఇది కాడ్ కెమెరా సెటప్తో వస్తుంది అంటే సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది అలాగే ఎయిట్ మెగాపిక్సెల్ అల్ట్రా వైడింగ్ కెమెరా ఉంటుంది టూ మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉంటుంది అలాగే మనకి టూ మెగాపిక్సెల్ మైక్రో కెమెరా అయితే ఉంటుంది అలాగే మనకి ఈ మొబైల్లో హీలియో జీ నైంటీ టీ ప్రోసర్ అని ఒక మంచి ప్రోసర్ని అయితే యూజ్ చేశారు అలాగే మనం ఇక్కడ కింద మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి కామిక్ బ్లూ అని చెప్పేసి ఉంది అంటే ఇది మనం బ్లూ కలర్ని అయితే ఆర్డర్ చేశాము సో ఇక్కడ మనం కింద చూడొచ్చు ఇక్కడ దీని సర్వాల్యూ కూడా అయితే మెన్షన్ చేశారు ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఇంకా ప్రొవైడ్ చేశారు ఈ బాక్స్ మీద అయితే మళ్ళీ మనకి ఇంకొక సీల్ ని అయితే ప్రొవైడ్ చేశారు మనం ఈ కవర్ అయితే రిమూవ్ చేసేసి లోపల ఏమేమి కంటెంట్స్ ప్రొవైడ్ చేశారు అనేది మనం చూసేద్దాం బాక్స్ ఓపెన్ చేసిన మనకి ఇక్కడ హే వెల్కమ్ టు రియల్మీ ఫ్యామిలీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అలాగే మనకి ఇక్కడ బాటమ్ లో రియల్మీ బ్రాండింగ్ అయితే మనకి కనిపిస్తుంది సో ఫస్ట్ అయితే వీళ్ళు ఒక బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు టాప్ లో ఈ టాప్ లో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సిమ్ జటర్ పిన్ అయితే మనకు కనిపిస్తుంది అంటే మనం దీన్ని యూజ్ చేసి మన సిమ్ కార్డ్ అండ్ మెమరీ కార్డ్ స్లాట్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు దీన్ని పక్కన పెట్టద్దాం పక్కన పెట్టేసి ఇంకా లోపల ఏమేమి ప్రొవైడ్ చేశారో చూద్దాం సో ఫస్ట్ అయితే ఇక్కడ కొంత పేపర్ వర్క్ని అయితే ప్రొవైడ్ చేశారు అండ్ యూజర్ మాన్యువల్ ప్లస్ క్విక్ స్టార్ట్ గైడ్ అని చెప్పేసి ఇలా అయితే రెండు ప్రొవైడ్ చేశారు అలాగే మనకి ఒక టీపీయూ ని కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది పర్లేదు దీని క్వాలిటీ కూడా చూడడానికి అయితే మరి అంత చీప్గా ఏం లేదు మంచి స్ట్రాంగ్గానే ఉంది సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు నెక్స్ట్ మనకి బాక్స్ లో అయితే మొబైల్ అయితే ఉంది ఈ మొబైల్ వీళ్ళు ఒక కవర్ లో అయితే ప్యాక్ చేసి పెట్టారు సో ఈ మొబైల్ మనం పక్కన పెట్టేద్దాం సో లోపల కంటెంట్స్ అనేవి చూద్దాం ఒక ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ చార్జర్ మనకి థర్టీ వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు వీళ్ళు బాక్స్ లోనే థర్టీ వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ మనకి బాక్స్ లో ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది మనకి టైప్ సి తో వస్తుంది నేను మీకు చూపిస్తాను ఒకసారి సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు ఈ బడ్జెట్ లో మనకి టైప్ సి ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇంతే మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేసేవి ఇంకైతే ఏమీ లేవు సో మనం ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఇవన్నీ పక్కన పెట్టేసి మొబైల్ ఏ విధంగా ఉందనేది మనం చూద్దాం మొబైల్ని మనకి ఒక కవర్లో అయితే ప్యాక్ చేశారు సో ఈ కవర్ అయితే రిమూవ్ చేసేద్దాం రిమూవ్ చేసేసి లోపల ఉన్న ఫోన్ అయితే చూద్దాం సో ఫ్రెండ్స్ ఇది మనకి రియల్మీ సిక్స్ మొబైల్ అయితే ఇక్కడ వెనకాల మనకి ఒక స్టిక్కర్ని అయితే ప్రొవైడ్ చేశారు ఐఎంఈ నెంబర్ స్టిక్కర్ సో దీని అయితే రిమూవ్ చేసేద్దాం సో దీని బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు ఇది మనకి పాలికార్బన్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు అయినప్పటికీ కూడా మంచి గ్లాసీ ఫినిష్ తో అయితే మనకి కనిపిస్తుంది సో మనకి టాప్ లో అయితే మనకి ఇక్కడ కాట్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేశారు మనం ఇక్కడ చూడొచ్చు సిక్స్టీ ఫోర్ పిక్సెల్ ప్లస్ ఎయిట్ ప్లస్ టూ ప్లస్ టూ పిక్సెల్ అయితే మనం చూడొచ్చు ఇంకా ఫ్రంట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ టాప్ లో అయితే మనకి సిక్స్టీన్ మెగాపిక్సెల్ సెల్టీ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే మనకి స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది అంటే మనం సెపరేట్ గా వేసుకునే అవసరం లేదు అలాగే మనకి ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్స్ తో వర్క్ చేస్తుంది ఇంకా మనం బాటంలో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ స్పీకర్ గ్రిల్ ఉంది మనకి అలాగే టైప్ సి పోర్ట్ ఉంది అలాగే మనకి మెయిన్ మైక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు అలాగే మనకి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాగ్ కూడా అయితే ఇక్కడ మనకి చూడొచ్చు అలాగే మనం లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి అలాగే మనకి ఇక్కడ సిమ్ స్లాట్ అయితే ఉంది దీన్ని అయితే నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అంటే మీరు చూడాలి కదా ఇది ట్రిపుల్ కార్డ్ స్లాట్తో వస్తుంది మనకి మెమొరీకి అయితే ఎటువంటి భయం పడిన అవసరం లేదు ఇంకా దీని టాప్ లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే మిస్ అవుతుంది అదే మనకి రెడ్మీ నోట్ నైన్ ప్రో చూసుకుంటే కనుక సెకండరీ నాయిస్ మైక్ తో పాటు మనకి పైన ఐఆర్ బ్లాస్ట్ కూడా అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ అయితే వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేసిన కేస్ అయితే మొబైల్కి వేసి చూద్దాము సో మొబైల్ కి వేసిన తర్వాత ఏ విధమైన లుక్ అయితే ఉందో చూద్దాం ఒకసారి సో మొబైల్కి కేస్ వేసిన తర్వాత కూడా అయితే మనకి ఏ విధమైన లుక్ అయితే చేంజ్ అవ్వలేదు మనకి అదే ఫినిషింగ్ అండ్ అదే గ్రిడింగ్ అయితే మనకు కనిపిస్తుంది ఇంకా మనం మొబైల్ అయితే స్విచ్ ఆన్ చేద్దాం పవర్ ర్యామ్ అనేది ఉందని చూద్దాం ఆన్ చేసి సో పవర్ అయితే ఉంది సో నేను సెటప్ అంతా కంప్లీట్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను సో ఇది ఫ్రెండ్స్ మనకి సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది సెటప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి చూడడానికి అయితే హోమ్ స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంటుంది మనం దీన్ని ర్యామ్ ఎంత ప్రొవైడ్ చేసే చూద్దాం అవుట్ ఆఫ్ ది బాక్స్ సో ఇది మనకి ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియంట్ సో మనం దీన్ని అబౌట్ ఫోన్లోకి అయితే మనం వెళ్ళి దీన్ని ర్యామ్ ఎంత ప్రొవైడ్ చేసేటని చూద్దాం సో మనకి ఇది ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియంట్లో మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఫిఫ్టీ వన్ జీబీ అయితే మనకి అవైలబిలిటీగా ఉంది ఇది మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ కలర్ వైజ్ సెవెన్తో వస్తుంది రియల్మీ యూఐతో వస్తుంది రియల్మీ యూఐ అంటే ఒక మంచి యూఐ అని చెప్పొచ్చు రియల్మీ వల్ల ఓన్ యూఐ అని చెప్పొచ్చు ఇది సో దీంట్లో మనకి త్రీ ఫింగర్స్తో స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అలాగే మనం స్ప్లిట్ స్క్రీన్ కూడా అయితే మనం దీంట్లో వాడచ్చు అలాగే మనం క్లోన్ యాప్స్ కూడా అయితే మనం దీంట్లో వాడుకోవచ్చు సో గా అయితే మనకి వాయిస్ రికార్డింగ్ అయితే ఉంటుంది ఆటో కాల్ రికార్డింగ్ ఈ మొబైల్లో మనం లైవ్ వాల్ పేపర్స్ కూడా అయితే పెట్టుకోవచ్చు సో ఈ లైవ్ వాల్ పేపర్ సపోర్ట్ కూడా అయితే మనకి ఉంది అలాగే థీమ్స్ కూడా అయితే మనకి దీంట్లో సపోర్ట్ చేస్తాయి సో ఈ లైవ్ వాల్ పేపర్స్ అనేవి మనకి చూడడానికి అయితే డిస్ప్లే అనేది ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది నెక్స్ట్ మనం కెమెరా ఇంటర్ఫేస్ కనుక చూస్తున్నట్టయితే మనకి ఈ విధంగా ఉంటుంది సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ నైట్ మోడ్ అయినా ప్రొవైడ్ చేశారు నైట్ నైట్ మోడ్లో మనం టెన్ ఎక్స్ వరకు అయితే డిజిటల్గా జూమ్ చేసి ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు అలాగే మనకి సైడ్ అయితే మనకి వీడియో ఆప్షన్ ఇచ్చారు సో వీడియోలో కూడా మనం సో టెన్ ఎక్స్ వరకు అయితే మనం డిజిటల్గా జూమ్ చేయొచ్చు సో ఇది మనకి ఫోర్కే వరకు అయితే సపోర్ట్ చేస్తుంది సో అలాగే మనం దీంట్లో నెక్స్ట్ మనకి ఫోటో మోడ్ ఇచ్చారు సో అలాగే మనకి నెక్స్ట్ పోర్ట్రైట్ మోడ్ ఇచ్చారు అలాగే మనకి సిక్స్టీ ఫోర్ సెపరేట్ గా అయితే ఒక మోడ్ అయితే ప్రొవైడ్ చేశారు దీంట్లో మనం హై క్వాలిటీలో అయితే ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు సో ఇక లాస్ట్లో మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ మోర్ అని ఆప్షన్ ఇచ్చారు ఈ మోర్లో మనకి స్లో మోషన్ పనోరమ్ అని చెప్పేసి టైం ల్యాబ్స్ అని చెప్పేసి మనకి ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మనం దీని సర్వాల్యూ కనుక చూసుకున్నట్టయితే హెడ్ సర్వాల్యూకి మనకి వన్ పాయింట్ వన్ త్రీ ఎయిట్ వాట్ పర్ కేజీ ఉంది అలాగే మనకి బాడీ సర్వాల్యూ మనకి జీరో పాయింట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ వాట్స్ పర్ కేజీ అయితే ఉంది సో లిమిట్లోనే ఉందని చెప్పాలి ఇంకా మనం దీన్ని డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ లోకి వెళ్తే మనకి ఇక్కడ స్క్రీన్ అని కనిపిస్తుంది మనం ఈ స్క్రీన్ రీఫ్రెషన్ని మనం సిక్స్టీ హెచ్ కానీ నైంటీ హెడ్జ్ కానీ మనం గా అయితే మనం స్విచ్ చేసుకోవచ్చు సో ఇదైతే లో ఉంది అదే అంటే దేనికి కావాలి అది స్విచ్ అవుతుంది సో అలా కాదనుకుంటే మనం సిక్స్టీ హెచ్ కావాలంటే సిక్స్టీ హెజ్ నైంటీ హెచ్ కావాలంటే నైంటీ హెచ్ మనం అయితే పెట్టుకోవచ్చు నెక్స్ట్ మనం ఈ మొబైల్లో ఉన్న ఫేస్ అండ్ లాక్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ని అయితే ఒకసారి చెక్ చేద్దాము సో ఇవైతే చాలా యాక్యురేట్గా ఉన్నాయి మనకి ఫేస్ అండ్ లాక్ కానీ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కానీ చాలా యాక్యురేట్గా అయితే మనకు వర్క్ చేస్తున్నాయి సో అసలు ఫెయిల్ అయిన ఆప్షన్ అయితే అవడం లేదు అసలు ఇంకా ఫైనల్గా ఈ మొబైల్తో తీసిన కొన్ని ఫోటో శాంపిల్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ నేను రియల్మీ సిక్స్ ఫ్రంట్ బేసింగ్ అయితే రికార్డ్ చేస్తాను సో ఆడియో కూడా అయితే ఇంటర్ మై్రో ఫోన్ చేస్తుంది సో నా వాయిస్ అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయచ్చు నేను రియల్మీ సిక్స్ బ్యాక్ క్యామెంట్ అయితే రికార్డ్ చేస్తాను ఇది కేలో అయితే రికార్డ్ అవుతుంది వాయిస్ కూడా అయితే ఇంటర్నర్ మైక్రోఫోన్ చేస్తుంది ఎటువంటి నేను మైక్ అయితే యూస్ చే సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా అన్బాక్సింగ్ వీడియో అయితే సో నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే దీన్ని ఫస్ట్ మొబైల్ చూడగానే అయితే ఎక్సలెంట్గా ఉంది సో ఇది మనకి గ్లాసీ ఫినిష్తో వస్తుంది చూడగానే అయితే మంచి అట్రాక్టివ్గా ఉంది సో వీళ్ళు ఇచ్చిన డిజైన్ కూడా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది సో వీళ్ళు ఒక మైనస్ ఏంటంటే ఇది ప్లాస్టిక్ బాడీతో వచ్చింది పాలికార్బనేట్ ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు ఇంకా గ్లాస్ బాడీ ఇచ్చి ఉంటే చాలా ఎక్సలెంట్గా ఉండదని ఖచ్చితంగా చెప్పొచ్చు దీంట్లో వాడిన ప్రాసెసర్ కూడా మంచి ప్రొసెసర్ని అయితే యూజ్ చేశారు మీడియాటెక్ హీలియో జీ నైంటీ ప్రొసెసర్ని అయితే యూజ్ చేశారు ఇది ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్లో సో కెమెరాస్ కూడా డీసెంట్గా ఉన్నాయి సో డిస్ప్లే అయితే ఎక్సలెంట్గా ఉంది వీళ్ళతో క్రోమ బూస్ట్ ఫ్యూచర్ని అయితే ఎనిబిల్డ్ చేశారు సో ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు డిస్ప్లే అయితే మరింత బ్రైట్గా అయితే మనకి కనిపిస్తుంది సో ఈ ఓవరాల్గా అయితే మనం పదిహేను వేల రూపాయలు అయితే ఖచ్చితంగా అయితే ఈ మొబైల్ని మనం కన్సిడర్ చేయొచ్చు ఒకవేళ మీరు రే రియల్మీ ఇష్టం లేకపోతే కనుక మనకి ఇదే బడ్జెట్లో మనకి రెడ్మీ నోట్ నైన్ ప్రో కూడా ఉంది సో రియల్మీ లవర్ అయితే మీరు రియల్మీ సిక్స్ తీసుకోండి ఒకవేళ రెడ్మీ లవర్ అయితే కనుక మనం రెడ్మీ నోట్ నైన్ ప్రో తీసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే కమ్మసారి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి సో ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ని అయితే మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది సో అప్పుడే నేను ఫ్యూచర్లో మరిన్ని అన్బాక్సింగ్ అండ్ టెక్నిక్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో దిస్ ఇస్ యూర్ సింగ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బైనా